नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अनु किचन एंड व्लॉग्स। वीडियो वच्चेसी मुलकेत्तिन पेसरलतो अन्नम चेसानु। ओकसारी तयारी विधानम चूद्दाम। मुंदुगा मुलकेत्तिन पेसरलनु ओक कप्पु पेसरलकु रेंडु कप्पुल राइस तीसुकुन्नानु। नेनु मुंदुगाने पेसरलनु 24 गंटल पाटु नानबेट्टानु। कोंचेम कोंचेम मुलकलुगा वच्चायि। अला वच्चिन वाटिनि पक्कन तीसुकोनि मनं रेंडु कप्पुल राइस नि वाटर वेसुकोनि बागा कडुक्कोवालि। ఇలా కడుక్కొని తీసుకున్న రైస్ ని పక్కన పెట్టేసుకోవాలి। ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని గ్యాస్ ఆఫ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి। కాస్త నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర 3 యాలకులు 3 లవంగాలు వేసుకోవాలి। సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి। కాసేపు వీటిని వేగనివ్వాలి। ఇలా వేగిన తర్వాత వీటిలోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, ఆలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను। అలా అని బాగా సన్నగా చేసుకోవద్దు, కొంచెం పెద్ద పెద్దగానే ఉంచుకోవాలి। వీటిని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు अभी फ्राई कानिवाली। पेसरल मुलकलु उत्तगा तिनालनिपिंचकपोते अप्पुडप्पुडु इला चेसुकोनी तिंटानु। मनकु पेसरलु मुलकलु वच्चिनाक तिंटे आरोग्यानिकि चाला मंचिदी। अला रोजु तिंटे इंका अंटे इंका मंचिदी। पेसरपप्पुतो खिचडी अंदरु चेसुकुंटारु। अदे पेसरलु नानबेट्टि इला चेसुकुंटे हेल्थ की चाला मंचिदी, टेस्ट की टेस्ट गा उंटुंदी। ఈ ముక్కలు ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు ఈ కప్పు పెసర్లు వేసుకుందాం, మొలకొచ్చిన పెసర్లు। అలాని ములక చిన్నగా వచ్చాయి, బాగా రాలేదు। ఇవి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి। కాస్త ఆయిల్ లో కలిసిపోతాయి। మనం ముందుగా 2 కప్పుల బియ్యాన్ని కడుక్కొని పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని ఈ పోపులోకి వేసుకోవాలి। అలా 2 కప్పుల బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనం 2 కప్పుల బియ్యానికి 1 కప్పు పెసర్లకు మనం వాటర్ 5 కప్పుల వాటర్ వేసుకుందాం। కప్పుతో సమానంగా వేసుకోవాలి వాటర్। ఒకవేళ మనకు వాటర్ క్వాంటిటీ ఎలా వేసుకోవాలో తెలియకపోతే మన వేర్లతో మన పెద్దన వేర్లతో రెండో లైన్ వరకు వచ్చే వరకు చూసుకోవాలి వీడియోలో కనిపించే విధంగా। అలా చూసుకుంటే మనకు అన్నం విడివిడిగా అవుతుంది। ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకొని కలుపుకోవాలి, మూత పెట్టుకోవాలి। ఒక 20 నిమిషాల తర్వాత చూడాలి। చూడండి, అన్నం రెడీ అయిపోయింది। దాన్ని నేను ముట్టలేదు, ఏం చేయలేదు, అదే రెడీ అయిపోయింది। సిమ్ లో పెట్టాను, అంటే బాగా సిమ్ లో కాదు, నార్మల్ గా పెట్టాను। బాగా హై ఫ్లేమ్ కాదు, బాగా సిమ్ లో కాదు, నార్మల్ ఫ్లేమ్ లో పెట్టాను। రైస్ రెడీ అయిపోయింది। చూసారా, నేను ప్లేట్ లోకి వేసుకుంటున్నాను। వావ్, ఎంత బాగుందో! క్యారెట్, ఆలు, పెసర్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది। దీంట్లోకి నేను సూప్ గా చేసుకోవడానికని బెండకాయ చారు చేశాను। బెండకాయ చారు కూడా ఇందులో వేసుకొని కలుపుకొని తింటే ఏమన్నుందా రుచి, చాలా టేస్టీగా ఉంది। మీరు కూడా ట్రై చేయండి హెల్దీ ఫుడ్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు।